ఈటెల రాజేందర్పై మన తెలంగాణ ఆంధ్ర ప్రభా పేపర్లు చేసిన అసత్య ఆరోపణల నిరసనగా ఓయూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈటెల రాజేందర్ గారి పైన ఆంధ్రప్రభ మన తెలంగాణ పత్రికలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేబినెట్ లో జరిగే సమావేశాలను రహస్యంగా జరిగే వాటిని బయటకు లీక్ చేస్తున్నారని కథనాలు రాయడాన్ని ఉస్మానీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో మడమతిప్పని పోరాటం చేసినటువంటి ఒక బహుజన నాయకుడు. అటువంటి మంత్రి పైన తీవ్రమైనటువంటి పత్రికలు ఏ ఆరోపణ చేయడాన్ని ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రాంతంలో 3.5 కోట్ల ప్రజల తరపున ఉద్యమించిన నాయకుడు. అంతేకాకుండా పేదలు అర్ధరాత్రి నాకు బాధ ఉంది కష్టం ఉందంటే వెన్ను తట్టి ఆయన అక్కున చేర్చుకునేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన ఇటువంటి ఆరోపణలతో కూడినటువంటి అసత్య వార్తలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఆ యాజమాన్యాలకు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే బహుజన్ బీసీల నుంచి ఎదుగుతున్న దళితుల నుంచి ఎదుగుతున్నటువంటి నాయకులను ఈ విధంగా క్యారెక్టర్ అసోసియేట్ చేస్తూ వాళ్లపైన ఇటువంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది నిజంగా పత్రికలను ప్రజల యొక్క సమస్యలను తీసుకునే విధంగా ఉండాలి. కానీ ప్రజల తరపున పనిచేస్తున్న వ్యక్తుల పైన ఇటువంటి ఆరోపణలతో కూడినటువంటి వార్తలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటిది పునరావృతం కాకుండా 48 గంటల్లో తప్పకుండా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఉస్మానియా జేఏసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.